జై కుసుమహర చైతన్య చరితావళి ఖండము నదియాలో ప్రేమ ప్రవాహము కాజీ అత్యాచారం ఒకటవ భాగము మహాప్రభు నూట ఇరవై ఐదవ భాగము నిన్నటి తరువాయి భాగము ఎవరైనా జిహ్వచే ఒకసారి భగవంతుని మధుర నామమును ఉచ్చరించినను లేఖ స్మరణ ద్వారా హృదయములో స్ఫురించినను లేక చెవులతో విన్నను ఆ నామోచారణము శుద్ధముగాని అశుద్ధముగాని లేక వ్యవధాన సహితముగా గాని ఉన్నను ఈ నామోచ్చరణము స్మరణము లేక శ్రవణముచే మనుష్యుడు అవశ్యము తరించును కాని ఆ నామ వ్యవహారము శుద్ధ భావముతో ఉండవలను శరీర ధన స్త్రీలోభ పాషండులు నామాశ్రయమును గైకొనిన నామము గ్రహించుట వలన వ్యర్థమన్నటికీ కాదు దానివలన ఫలము అవశ్యము కలుగును కానీ అది శీఘ్ర ఫలమును ఇవ్వదు జీవనము ప్రేమలేని జీవనమది జీవనమే కాదు జంజాలము ప్రేమమున్న చోటనే వాస్తవిక ప్రేమ సోభదృష్టి గోచరమగును ఎక్కడనైనా ప్రేమపురుషుల సమ్మేళనమును చూడుము ప్రేమీయుల వార్తలను వినుము ప్రేమీయుల పరిహాసములను ఆహార పానీయములను గొనుటను గాంచుము పర్వోత్సవాదులలో వారితో సమ్మిళితము కమ్ము అప్పుడు నీకు వాస్తవిక జీవనమెట్లుండునో దానిలో ఎంతటి ఆనందము కలదో ఎంతటి మధురిమ కలదో తెలియగలదు ఆ మాధుర్యము ముందు ప్రపంచముకు సంబంధించినవి ఎన్ని మధుర పదార్థాలు ఉన్నవని చెప్పబడుచున్నవో అవన్నీ దీని ముందు నీరసముగా దోచును ఎవరో అదృష్టవంతుడగు పురుషుని శరీరమందే ప్రేమ ప్రకటమగును దాని ఛత్రఛాయలో ఎన్ని ప్రాణులు ఆశ్రయము పొందినవో అవన్నీ పావనములగును వాటికి కూడా వాస్తవిక జీవన సుఖము లభించును ప్రేమ పురుషులు ఎక్కడ నివసించునో ఆ భూమి ఏ అతడు కీడించునో ఆ స్థానము ఏ పురుషులతో అతడు లీలలో నడిచినాడో ఆ అదృష్టవంతులకు పురుషులు కూడా శాశ్వతముగా అమరులగుదురు ఏ నవద్వీపములో ప్రేమావతారుడకు గౌరచంద్రుడు ఉదయించి తన సుఖదశీలత కిరణ ప్రకాశముచే సాంసారిక తాపములచే ఆక్లాంతులైన ప్రాణులకు శీతలతా ప్రదానము కావించెను ఆ భాగ్యవతి అగు నగరము యొక్క ఆనందము ఎవరు వర్ణన చేయగలడు మహాప్రభుని కీర్తన ఆరంభమునుండియు నవద్వీపమంతయు ఒక విధమగు నికేతనమయ్యను అక్కడ ఎల్లప్పుడూ శ్రీకృష్ణ కీర్తన యొక్క సుమధుర ధ్వనియే వినబడుచుండెను జగన్నాథ మాధవులను ధరించినప్పటి నుండి లోకలకు సంకీర్తన మహత్యము తెలిసను వేల కొలది మంది ఎల్లప్పుడూనూ ప్రభు దర్శనముకు వచ్చుచుందురు కొందరు సుందర పుష్పమాలలను తెచ్చి ప్రభు మెడలో వేయుదురు కొందరు స్వాదిష్ట ఫలములను తెచ్చి ఉపహారముగా ప్రభు ముందుంతురు చాలా చాలా రుచికరముగు మంచి పిండి వంటలను తమ తమ ఇండ్ల నుండి తెచ్చి ప్రభువునకు అర్పింతురు ప్రభు వాటిలో నుండి కొంచెముగా గ్రహించి అందరు మనస్సులను ఆనందింపచేశను అందరూ వచ్చి ప్రభు మేమునూ కొంచెము చేయగలము మాకునూ కృష్ణకీర్తనమున అధికారమున్నదా అని అడుగుతురు ప్రభు అనెను కృష్ణకీర్తనము అందరూ చేయవచ్చును దీనికి అధికారి అనధికారి అనే ప్రశ్న లేనేలేదు భగవన్నామమునకు అందరూ అధికారులే నామము మందు విధి నిషేధములు నిషేధములుగాని నీచతల విచారము కానీ లేనేలేదు మీరందరూ ప్రేమపూర్వకముగా శ్రీకృష్ణ కీర్తనము చెయ్యవచ్చును అంత జనులు ప్రభూ కీర్తన ఎట్లు చేయవలనో మాకు తెలియనే తెలియదు మాకు నేటి వరకు సంకీర్తన శిక్షణయే లభింపలేదు మేము దీని పద్ధతిని ఏ పుస్తకములోనూ చూడలేదు అని అడిగిరి ప్రభు నవ్వి సంకీర్తనములో నేర్చుకొనున్నదేమిటి ఇది మిక్కిలి సరళ మార్గము దీనికి విఘ్నతగాని బహుఘ్నతగాని ఆవశ్యకము లేదు అందరూ దీనిని చెయ్యవచ్చును చూడు ఈ విధముగా తాళము కొట్టుచు హరిహారాయ నమ నమ కృష్ణ యాదవాయ గోపాల శ్రీ మధుసూదన ఈ మంత్రమును కాని లేక ఇంకొక ఏ మంత్రమునైనాను సరియే దేనిలో భగవన్ కీర్తనము కలదో దానిని పాడుచూ వెళ్ళుండు పది ఇరవై మందిని ప్రోగు చేసుకొని అందరునూ కలిసి నామ సంకీర్తనను చేయుచుండు మీ అందరూ నియమపూర్వకముగా ఒక నెల రోజుల పాటు సంకీర్తనము చెయ్యుండు దానిలో ఎంతటి ఆనందము కలుగునో అప్పుడు చూడుండు అనేను జై కుసుమహర తక్కిన విశేషాలు రేపటి చైతన్య చరితావళిలో జై జై కుసుమహర